తులసి, మీ పేరెంట్స్కి మా పేరెంట్స్కి నువ్వెంత విలువ ఇస్తున్నావో నాకు తెలుసు. ఆ విషయంలో నువ్వు చాలా గ్రేట్. అన్నట్టు నిన్ను ఒక విషయం అడగొచ్చా? నువ్వు ఏ లెటర్తో మొబైల్ లాక్ చేసావానని ట్రై చేశాను. జేఎన్ఏ లెటర్తో లాక్ చేస్తున్నావు. డిస్ప్లే కూడా జ్యోతిరాదిత్యదే ఉంది. జే అంటే జ్యోతిరాదిత్య కదా. నాకు అర్థమైంది. కానీ నువ్వు ఇప్పుడు నా భార్యవి కదా. నేను అందరి ముందు నీ మెల్లో తాళి కట్టిన భర్తనే. నువ్వు నా పేరుతో ఫస్ట్ లెటర్ పెట్టుకుంటే బాగుంటుంది. ఏది సెట్టింగ్స్లోకి వెళ్ళి సంజయ్ అని ఎస్తో టైప్ చేయి. చేయించేవా? అలా చూస్తున్నావేంటి లక్ష్మి? చెప్తున్నాను కదా, లక్ష్మి, నీకే చెప్తున్నాను కదా. ఓ, నా మాట వినవా? నీకు ఇష్టం లేదా? సరే, నేనే చేస్తాను. చూడు, చూసావా? ఎస్ ఎస్ అంటే సంజయ్ని. ఇప్పుడు బాగుంటుంది లక్ష్మి. చూడడానికి బాగుంటుంది, చెప్పుకోవడానికి బాగుంటుంది. ఫీల్ అయ్యావా లక్ష్మి? సరే, నీ మొబైల్ తీసుకో రా. రేవతి, ఎవరికి హారతి? నీకింకా ఈ గుడ్ న్యూస్ తెలియలేదు కదా. అయినా నువ్వు నందిని పార్టీ కనుక నీకిది గుడ్ న్యూస్ కాదులే. మరి విషయం ఏంటో చెప్పమంటే సోద చెప్తావేంటి? అదేంటో స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. ఇంతలోనే అంత ఫ్రస్ట్రేట్ అయిపోతావు ఎందుకు ఝాన్సీ? ఆ గోవర్ధన్ గారు నందిని కలిసి మన మరిది జ్యోతిని, లక్ష్మిని ఎలాగైనా విడదీయాలని తప్పుడు కేసులో జ్యోతి నిరికించారు కదా. ఇరికించారని ఎందుకు అనుకోవాలి? నిజంగానే జ్యోతిరాదిత్య ఇన్వాల్వ్ అయ్యాడేమో, ఎవరికి తెలుసు. మన మరిది ఎలాంటి వాడో కల్లారా చూస్తూ కూడా నువ్వు అనుమానిస్తున్నావా? ఇందులో ఎవరి అనుమానాలు నిందలు ఏమీ పనిచేయవు. జ్యోతి నిర్దోషిగా ప్రూవ్ అయ్యాడు. కేసులన్నీ కొట్టేశారు. క్లీన్ చీట్ తో జ్యోతిరాదిత్యని ఇంటికి తీసుకొస్తున్నారు అత్తయ్య గారు. అలాంటి క్రిమినల్ కేసులో నుంచి బయటపడ్డం అంత ఈజీ కాదు. కోర్టు జడ్జిమెంట్ వచ్చిందంటుంటే నమ్మవేంటి ఝాన్సీ? కల్లారా జ్యోతిని చూస్తే గాని నమ్మేలా లేవు. అదిగో వచ్చేసారు చూడు. తులసి ఊడిపోయినట్టు కనిపిస్తూ కనిపిస్తూనే జ్యోతిని ఇంత తొందరగా ఎలా బయటకు తీసుకొచ్చింది? ఇది తులసి సక్సెస్ ఆ నందని ఓటమియా? తులసి సక్సెస్ ని నేను సహించలేకపోతున్నాను. ఐ హేట్ తులసి. జ్యోతి ఇక్కడే ఆగు. బ్యాడ్ల కొద్దీ రౌడీలు గూండాలు క్రిమినల్స్ ఉన్న చోటికి నువ్వు వెళ్లాల్సి వచ్చింది. ఏ జన్మలో చేసుకున్న పాపమో అది కాస్త అనుభవించాల్సి వచ్చింది. వాళ్ళందరి చెడు దృష్టి పోవాలి. కేసులు గొడవలు ఇవన్నీ నిన్ను వదిలి పారిపోవాలి.
థ్యాంక్స్ అదినా. మిమ్మల్ని అందరినీ చాలా టెన్షన్ పెట్టాను. రే జ్యోతి, మమ్మల్ని అందరినీ నువ్వేం కావాలని టెన్షన్ పెట్టలేదు కదా. పాముకి తల్లో విషయం ఉంటుంది కానీ ఆ గోవర్ధన్కి నందినికి ఒళ్ళంతా విషయమే, వాళ్ళ ఆలోచనలన్నీ విషయమే. జీవితాంతం నిన్ను జైల్లో మగ్గేలా చేయాలని కుట్ర చేశారు. చివరికి న్యాయమే గెలిచింది, మన నిజాయితీయే గెలిచింది. ఇక్కడ నిజాయితీ కంటే నిరూపణ కంటే లక్ బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. అత్తయ్య గారు తెలివితేటలు బాగా పనిచేశాయని చెప్పాలి. లేదంటే అన్ని కేసుల్లో నుంచి జ్యోతిని బయటపడేయడం అంటే అది చిన్న విషయం కాదు. ఝాన్సీ. అత్తయ్య గారు. ఏమన్నా? నిజాయితీ కంటే జ్యోతి అదృష్టమే కలిసి వచ్చిందా? నా తెలివితేటలే పనిచేశాయా? అంటే నా బిడ్డ తప్పు చేశాడనే నీ ఉద్దేశం కదా? అది మీకు అలా అర్థమైందా? ముక్కుసూటిగా మాట్లాడలేని కొన్ని విషయాలు డొంక తిరుగుడుగాను పుల్ల వెరుపుగాను కొందరు మాట్లాడతారు. నీ గొంతులో నాకు అలాంటి అర్థాలే వినిపించాయి. నా బిడ్డలు ఏ తప్పు చేయరు, ఈ తల్లికి తలవంపులు తెచ్చే పనులు అస్సలు చేయరు. నా బిడ్డల్ని నేనెంతో ఉన్నతంగా పెంచాను. నీ పరిచయం దగ్గర నుంచి ఈశ్వర్ ప్రతీదీ నాతో చెప్పాడు, రేవతి పరిచయం విష్ణు చెప్పాడు. వాళ్ళు ప్రేమించిన విషయమే నా దగ్గర దాచలేదంటే వాళ్ళు నన్ను ఎంతగా అర్థం చేసుకున్నారో నీకు అర్థమై ఉంటుంది కదా. అర్థం చేసుకున్న అమ్మ దగ్గర వాళ్ళు ఇంతవరకు ఏ విషయం దాచలేదు. ఈ తల్లి గౌరవం పోయేంతటి తప్పు జీవితంలో వాళ్ళెప్పటికీ చేయరు. కోడళ్లుగా వచ్చిన మీరు కూడా ఏ తప్పు చేయకుండా నేను చూసుకుంటాను. నేనేం చేసినా తప్పులు ఒప్పులు చెప్పడానికి నువ్వేమి జడ్జి కాదు తులసి. నీకు మనశ్శాంతి లేకుండా చేయడానికే నేను ఇక్కడ కోడలుగా ఉన్నాను. అత్తయ్య, ఝాన్సీకి మీరేంటో నెమ్మదిగా అర్థమవుతుంది అత్తయ్య. ముందు జ్యోతిని లోపలికి తీసుకెళ్దాం. రాజ్యోతి రండత్తయ్య. రేవతి, జ్యోతికి నువ్వు తీసిన దిష్టి సరిపోదు. మైలు అంటినట్టు చాలా పాపాలే అంటాయి. అవన్నీ పోవాలంటే గుమ్మం బయటే తల మీద నీళ్లు పోసి కీడంతా గుమ్మం బయట నుంచే వెళ్ళిపోయేలా చేయాలి. అప్పుడు లోపలికి తీసుకెళ్ళాలి. నువ్వెళ్ళి బిందెతో నీళ్లు తీసుకురా. అలాగే అత్తయ్య. హలో ఎస్ఐ గారు, తులసి మీద నిఘా పెట్టారు కదా, ఎంతవరకు వచ్చాయి? తులసి ప్రయత్నాలు అన్ని తిప్పికొట్టారు కదా, ఆ జ్యోతి ఎప్పటికీ బయటకు రాకూడదు. మేడం, మీ అంచనాల్లో మీరు ఉన్నారు కానీ ఆ తులసి ఆర్డినరీ ఉమెన్ కాదు. మనందరి అంచనాల్ని తారుమారు చేసింది. తారుమారు చేసిందా? నాతో మాట్లాడుతూ దయచేసి నా శత్రువుని పొగడొద్దు, అది నేను భరించలేను.
అయినా మన అంచనాలు ఎందుకు అప్సెట్ అవుతాయి? అసలేం జరిగింది? ఆ తులసి ఏం చేసింది? ఎస్పీ గారిని కలిసిందా? ఎస్పీ గారినో డిఎస్పీ గారినో కలవలేదు మేడం. తనే ఒక ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి సీసీ ఫుటేజెస్ సంపాదించి వెంట వెంటనే కోర్టుకు సబ్మిట్ చేసి తానే ఒక న్యాయవాదిలా నిలబడి తన మాటలతో మమ్మల్ని అందరినీ ఒక ఆటాడేసి తన కొడుకు జ్యోతి నిర్దోషి అని ప్రూవ్ చేసింది, విడుదల చేసేసింది మేడం. ఏంటి మీరు అనేది? ఆ తులసి జ్యోతిని రిలీజ్ చేయించిందా? అత్తయ్య ప్రయత్నాలు ఫలించాయి, చాలా హ్యాపీ. జ్యోతి హ్యాపీగా ఉండాలి. రిలీజ్ చేయించింది మేడం. ఇంకా నయం, జ్యోతి కార్లో ట్రావెల్ అయ్యేలా మీరు ఏర్పాటు చేసిన ఆ గంజా అమ్మాయి కోర్టులో మీ పేరు, గోవర్ధన్ గారి పేరు చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే ఈ పాటికి నేను వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వచ్చేది. అంతవరకు మీరు చాలా అదృష్టవంతులు మేడం. ఇక ఈ విషయంలో దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి, ఇన్ఫ్లుయెన్స్ చేయకండి ప్లీజ్. విన్నాను, ధర్మం ఎప్పటికైనా గెలుస్తుందని తులసి గారు చెప్పే మాట నిజమైంది. జ్యోతిరాదిత్య నిర్దోషిగా రిలీజ్ అయ్యాడు. ముందు కాఫీ తీసుకోండి, చల్లారిపోతుంది. జ్యోతిరాదిత్య రిలీజ్ అయినందుకు నీ ఫేస్ అంతా వెలిగిపోతుందేంటి? అంటే నీ మనసులో తను ఇంకా ఉన్నట్టే కదా. ఫ్లవర్ బొకే పట్టుకొని వెళ్ళి నువ్వు వెల్కమ్ చెప్పొస్తావా? వెళ్ళు. నువ్వు నా తమ్ముడి భార్యవి, ఈ ఇంటి కోడలివి. వాడి పేరును ప్రస్తావించటమే నాకు నచ్చట్లేదు. ఇంకా నువ్వు వాడి క్షేమం కోరటం, వాడితో మాట్లాడాలని కానీ బయటికెళ్ళటం, కలవటం చూస్తే నిన్నేం చేయను. వాణ్ణి ఈసారి అంతకంటే పెద్ద కేసులో ఇరికిస్తాను, లేదంటే చంపేస్తాను. ఈ ఇంటి గౌరవం కంటే ఆ జ్యోతి ప్రాణాలేమీ ముఖ్యం కాదు. నువ్వంత కక్ష కట్టాల్సిన అవసరం లేదు లక్ష్మి. ఆ తులసి మీద, నీ మీద నాకు ఎంత కోపముందో నువ్వు అంచనా వెయ్యలేవు. నా కక్ష ఎంతో నువ్వు ఊహించలేవు. అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు. జ్యోతి అక్కడ ప్రాణాలతో ఉండాలంటే నువ్వు ఈ ఇంటి గడప దాటకూడదు. అంటే వాడి చావు బ్రతుకు రెండు నీ చేతిలో ఉన్నాయి. ముందు రూమ్ క్లీన్ చేయి. లక్ష్మి నేను కలిసి సెల్ఫీ దిగిన ఫోటో ఇక్కడ ఉండాలి.
లక్ష్మి మాత్రమే స్మైల్తో క్యూట్గా ఉన్న ఫోటో ఇక్కడ ఉండాలి. ఏ ఒక్క ఫోటో కనిపించట్లేదేంటి? ఎవరు తీశారు? ఏమైనట్టు? అమ్మా అమ్మా వదినా, అమ్మా అన్నయ్య, అమ్మా ఏంట్రా? అమ్మా అమ్మా జ్యోతి, ఏమైందిరా? ఎందుకలా అరిచావు? లక్ష్మి ఫోటోలు ఏమైనట్టు? ఈ రూమ్లో నుంచి ఎవరు తీశారు? ఎందుకు తీశారు? రే, ఇప్పుడు అవన్నీ ఎందుకురా? జరిగిపోయిన విషయాల గురించి కాకుండా మళ్ళీ నువ్వు జాయిన్ అవ్వాల్సిన జాబ్ గురించి, కెరీర్ గురించి ఆలోచించురా. నీ ఫోకస్ అంతా నీ ఫ్యూచర్ మీద పెట్టు. అమ్మా, ఇప్పుడు నేనేం అడిగాను? నువ్వేం చెప్తున్నావు? నువ్వు అడిగిన దానికే సమాధానం చెప్తున్నాను రా. జరిగిపోయిన విషయాల గురించి ఇంట్లో ప్రస్తావించుకు. అమ్మా, లక్ష్మి జరిగిపోయిన విషయం కాదు. నా లైఫ్తో ఎప్పటికీ ముడిపడి ఉండే విషయం. లక్ష్మీ జీవితం వేరొకరితో ముడిపడిపోయిందని తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడుతున్నావురా? అమ్మా, నీ మీద నా మీద మన ఫ్యామిలీ మీద ఉన్న కోపంతోనూ ప్రతీకారంతోనూ ఆ గోవర్ధన్ మావయ్య ఒక రాక్షసుల్లాగా, ఆ నందిని ఒక క్రిమినల్ లాగా లక్ష్మిని బెదిరించి బలవంతంగా ఆ సంజయ్కి ఇచ్చి పెళ్లి జరిపించారు. అదసలు నా దృష్టిలో పెళ్లే కాదమ్మా. రే జ్యోతి, వేదమంత్రాల సాక్షిగా నందిని తమ్ముడు లక్ష్మి మెళ్ళో తాళి కట్టేశాడ్రా. అలా జరిగిన పెళ్లిని పెళ్లే కాదని ఎలా అంటావురా? లక్ష్మిని వాళ్ళు బెదిరించారో లేదా ప్రతిమలాడుతున్నారో? మనమేదైతే జరగకుండా ఆపాలని చూసామో ఆ పెళ్ళే జరిగిపోయింది. ఇక అక్కడితోనే మన ఆశలన్నీ ఆవిరైపోయాయి జ్యోతి. ఆశలు నెరవేరవని తెలిసాక ఇక అక్కడితో నీ లైఫ్లో లక్ష్మీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. లక్ష్మి మీద నీకున్న ప్రేమ క్లోజ్ అయిపోయింది. లేదు, లక్ష్మి మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ చచ్చిపోదు. నేను తనని ఎంతగా ప్రేమించానో మీ అందరికీ తెలుసు. తెలుసురా, కానీ ఇప్పుడు తను ఇంకొకరి భార్య అయిపోయింది అంటే అర్థం చేసుకోవేంట్రా? లక్ష్మి కూడా నిన్ను ప్రాణంగా ప్రేమించిందిరా, కాని ఆ ప్రేమను చంపుకొని నిన్ను వదులుకొని సంజయ్తో తాళి కట్టించుకుంది. నువ్వు కూడా లక్ష్మిని వదిలేరా? నీ మనసులో నుంచి తీసేయి. అన్నయ్య, రేవతి వదినంటే నీకు చాలా ప్రేమ, నువ్వు వదిన లేకుండా బతకగలవా? రే, తను నా భార్యరా, కానీ లక్ష్మి నీ భార్య కాలేదు. లక్ష్మి మెళ్ళో నేను తాళొక్కటే కట్టలేదన్నయ్య. మనసు ఇచ్చి పుచ్చుకున్నాం. మేము ఎప్పుడో భార్యాభర్తలం అయిపోయాం. లక్ష్మి లేకుండా నేను బతకలేను. లక్ష్మి లేకుండా నేను బతకలేను. లక్ష్మి లేకుండా నేను బతకలేను. లక్ష్మి లేకుండానే బతకాలరా? లక్ష్మి మీద నీకున్న ప్రేమ గురించి నువ్వింతలా పిచ్చుడువైపోతున్నావే. మరి నీ మీద మేమందరం పెట్టుకున్న ప్రేమ ఏం కావాలి? ఆ జ్యోతి జైలు నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు మీ అమ్మ జైలు శిక్ష అనుభవిస్తుందన్నమాట. గడప దాటావనుకో, మీ అమ్మను ఉరేసి చంపరం. నా మీద ఎవ్వరికీ అనుమానం రాకుండా ఫినిష్ చేసేస్తాను.